సోమవారం రోజు శివలింగానికి ఈ ఒక్కటి సమర్పిస్తే మీపై ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోవడం ఖాయం. హిందూ మతంలో సోమవారం శివునికి ప్రీతికరంగా భావిస్తాం. నిజానికి ప్రతీకాలం పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతనిస్తాయి. అయితే శివపురాణం ప్రకారం ఆదివారం శివారాధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. అయితే సోమవారం సౌమ్య ప్రదోషంగా శివుణ్ణి ఆరాధించడం విశేష ఫలప్రదమని పురాణాది శాస్త్రాల వచనం. స్కందాది పురాణాలలో సోమవార వ్రతం గురించి విశేషంగా చెప్పారు. దీని ప్రకారం సోమవారం నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తి చేసి ఉపవాసం ఉండి సాయంకాలం శివుణ్ణి ఆరాధించి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్తవ్రతం అంటారు. ఈ నియమంతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమే కాక అన్ని అభీష్టాలు నెరవేరుతాయి. మరి సోమవారం రోజు ఎవరికి చెప్పకుండా శివలింగంపై ఈ ఒక్కటి ఉంచితే జన్మజన్మల దరిద్రం కథమైపోతుంది. సోమవారం రోజు శివలింగానికి ఈ ఒక్కటి సమర్పిస్తే మీపై ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోవడం ఖాయం. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు, మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, శివుణ్ణి భోళా శంకరుడు అని పిలుస్తాం. ఆయనకు దోసెడు నీళ్లు సమర్పించిన వారు రాక్షసులైనా సరే కోరిన కోరికలను వరాలుగా ఇచ్చేస్తాడు. శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు. శివుడికి కేవలం నీళ్లు, బిల్వదళాలు అంటే ఎంతో ఇష్టం. ఆయన తనపై భక్తుల నీళ్లు వేస్తే ఆనందంతో పొంగిపోతాడు. అందుకే ఈ భోళాశంకరుడు తన భక్తులకు వెంటనే దర్శనమిస్తారు. అందుకే పూర్వం ఎక్కువ మంది రాక్షసులు కేవలం శివుని గురించే ఎక్కువగా తపస్సు చేసేవారు. పాపం ఆయన కేవలం తన భక్తులు చూపించే భక్తికి పొంగిపోతారు. అదేవిధంగా సులభంగా కరుణిస్తారు. అందుకే ఇప్పటికీ అనాదిగా ఎక్కువ మంది పరమశివుణ్ణి ఆరాధిస్తారు. ఇక శివునికి సోమవారం అంటే మహాప్రీతి. ఈ రోజున ఆయనకు భక్తులు అభిషేకిస్తుంటారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలను పంచామృతాలు అంటారు. వీటితో అభిషేకించి ఆయన ఆశీస్సులు పొందుతారు. కొంతమంది భోలేనాథ్ను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసాలు కూడా చేస్తుంటారు. అయితే పంచామృతాలతో అభిషేకించేటప్పుడు కొందరు రాగి పాత్రలను ఉపయోగిస్తారు. వీటిని అస్సలు వినియోగించకూడదు. వీటిలో ఉండే రసాయనాల వలన పాలు, పెరుగు వేయగానే వెంటనే విరిగిపోతాయి. దీన్ని గమనించకుండా అభిషేకిస్తే విరిగిన పాలు, పెరుగు వేసిన పాపం మనకు చుట్టుకుంటుంది. పాలను ఇత్తడి, స్టీల్, వెండి పాత్రలు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు శివలింగం చుట్టూ ధూపం ఎక్కువగా వేయకూడదు. కొన్నిసార్లు మనం అగరబత్తులను వెలిగించినప్పుడు వాటి కర్రలు మసి విగ్రహం మీద పడే అవకాశం ఉంటుంది. పురాణాల ప్రకారం శివుడికి చందనం మీద తీసిన గంధం అంటే ఎంతో ప్రీతి. ఇది చల్లగా ఉంటుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఏవేవో గంధపు బాటిళ్లను ఉపయోగిస్తున్నారు. కానీ చందనంతో పెట్టిన బొట్టు ఎంతో మంచిది. అభిషేకం చేసేటప్పుడు పాలతో కొన్ని నీళ్లను కలపాలి. కేవలం గట్టిగా ఉన్న పాలను ఉపయోగించకూడదు. అదేవిధంగా ఏదైనా శాంతులకు సంబంధించిన పూజలు చేసినప్పుడు పూజ చేసిన తర్వాత స్నానం చేసి తిరిగి స్వామివారిని దర్శించుకోవాలి. దీంతో స్నానం తర్వాత ఉన్న దోషం పూర్తిగా పోతుంది. ఇలాంటి నియమాలు పాటించడంతో ఆ పరమశివుని అనుగ్రహం పొందవచ్చు. శివుణ్ణి అలా త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏ శివాలయానికి వెళ్ళినా ఆయన వాహనం నందిని పూజించడం మర్చిపోకండి. ఏదైనా గోపురంలోకి ప్రవేశించిన వెంటనే నంది దేవతకు నమస్కరించి ఆయన చెవుల్లో మీ కోరికలను చెప్పండి. ఆ తర్వాత శివుని పూజ చేయండి. సనాతన సంప్రదాయంలో శివుని కుటుంబం ఒక ఆదర్శ కుటుంబంగా పరిగణించబడుతుంది. పరమశివుడు గృహస్థ జీవితానికి ఆదర్శం. అంటి పెట్టుకోకుండా ఉన్నప్పటికీ పూర్తి గృహస్థుడు. కుటుంబం, ఆనందం, శ్రేయస్సు, సామరస్యం కోసం శివలింగాన్ని పూజిస్తే మంచిదంటారు. శివలింగాన్ని పూజించడం వల్ల శివుని ఆశీస్సులు మాత్రమే కాకుండా పార్వతీమాత ఆశీస్సులు కూడా లభిస్తాయి. శివుని అనుగ్రహం పొందడానికి సోమవారం ఉదయం స్నానం మొదలైన తర్వాత ఆచారాలతో శివలింగాన్ని పూజించండి. శివలింగ ఆరాధనలో శివుడికి చాలా ఇష్టమైన ధాతుర భస్మ గ్రంథాన్ని పూయడం మర్చిపోవద్దు. ప్రతి సోమవారం శివారాధనలో ఈ పని చేయడం వల్ల కోరిక త్వరలో నెరవేరుతుంది. శివుణ్ణి పూజించేటప్పుడు ముఖం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. శివుని ఆరాధనలో ఆయనకి ఇష్టమైన వస్తువును అంటే బిల్వ ఆకులను సమర్పించినప్పుడల్లా మొదట దాని కొమ్మ మందపాటి భాగాన్ని వజ్ర అని పిలుస్తారు. దానిని తొలగించాలి. అదేవిధంగా ఎల్లప్పుడూ బిల్వపత్రాలను తలకిందులుగా అందించండి. శివుని పూజలో చిరిగిన బిల్వపత్రాలను ఎప్పుడూ సమర్పించవద్దు. శివుణ్ణి పూజించడం వల్ల అన్ని రకాల పాపాలు, గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేదా వ్యాధి నుంచి బయటపడడానికి శివుని పంచాక్షరి లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి.
రుద్రాక్ష మాలలతో ఎల్లప్పుడూ శివమంత్రాన్ని జపించండి. పూజ కోసం గోపురానికి వెళ్ళినప్పుడు శివలింగాన్ని పూజించే సమయంలో పూర్తి ప్రదక్షిణలు చేయవద్దు. శివలింగంపై అత్తరు పూస్తే చాలా ప్రయోజనాలు లభిస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయం చేకూరుతుంది. లింగానికి తేనెతో అభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమవుతాడు. దీనివల్ల ఆరోగ్యం కలిగి దీర్ఘాయుష్షు కలుగుతుంది. శివలింగానికి నెయ్యి పూస్తే సంతానానికి ప్రయోజనం ఉంటుంది. వారు ఆరోగ్యవంతులుగాను తెలివైన వారుగాను ఉంటారు. ఆవ నూనెతో అభిషేకం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వేదాల్లోనూ ఈ విషయం గురించి చర్చించారు. పాలు గంగా జలంతో శివలింగాన్ని పూజించిన వారికి మనస్సు నిర్మలంగా ఉంటుంది, ఒత్తిడి దూరమవుతుంది. శివుడు ఐశ్వర్యానికి కారకుడు. మనకు ఎంత డబ్బు వచ్చినా శివుని అనుగ్రహం ఉంటేనే చేతిలో నిలుస్తుంది. అందుకే ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే శివుణ్ణి ఈ విధంగా పూజిస్తే త్వరలోనే ధనవంతులవుతారు. అది ఎలాగో వివరంగా చూద్దాం. సోమవారం శివుణ్ణి పువ్వులతో పూజించిన తర్వాత దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దద్దోజనం అంటే పెరుగన్నంలో నేతితో పోపు పెట్టి తయారు చేయాలి. దీన్ని కనుక నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు ఉండవు, అలాగే డబ్బు ఇబ్బందులు తగ్గి త్వరలోనే ధనవంతులు అవుతారు. సోమవారం అయితే దద్దోజనం నైవేద్యంగా పెడతాం. మరి మిగతా రోజుల్లో ఏం నైవేద్యంగా పెట్టాలని ఆలోచిస్తున్నారా? మిగతా రోజుల్లో కొబ్బరికాయ, కిస్మిస్, ద్రాక్ష పండ్లు, ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టాలి. ప్రత్యేకమైన రోజుల్లో పాలతో చేసిన పరమాన్నం లేదా పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.